విశేషమేందనంటే సభ పెట్టి సప్పట్లు కొట్టి ఇంత భోజనం కొట్టి ఇంటికాడికి పోయి మందు కొట్టి దుప్పటి కొట్టి లైట్ బంధు పెట్టి పండుకోవటం కాదు ఇక్కడికి వచ్చిన 3000 మంది బుర్రలన్నీ ఇక్కడికి వచ్చిన 3000 కు 6000 సప్పట్లు 6000 కళ్ళు 6000 కాళ్ళు 6000 మెదళ్ళన్నీ ఈ దేశంలో ఉన్న 80% మందిని కదిలించగలిగే సైనికుల్ని తయారు చేయడానికి మాత్రమే ఈ సభ జరుగుతున్నది ఎవరి ప్రయోజనం కోసం కాదు ఎవరి కీర్తి కోసం కాదు ఆలోచన మొదలు పెట్టాలనే ఆలోచన చేసినందుకు ఈ నిర్వాహకులందరికీ కూడా వేదిక మీద ఉన్నలందరి తరపున మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి సభలకు నాంది పలికినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం స్పీకర్స్ ఉన్నారు రాజేష్ మాట్లాడతాడు సీటీలు ఈలలు కొట్టినంత సింపుల్ గా దీని ఉద్దేశాన్ని మర్చిపోకండి విడిచిపెట్టకండి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకోనే పోవాలి మిగతా పార్టీల మీటింగ్ కు వచ్చినప్పుడు వచ్చినోడు ప్రతి ఒక్కడు ఏదో ఒకటి పట్టుకోనే పోతాడు ఓ బీరో బిర్యానో పైసలు కానీ ఈ జ్ఞాన సభలలో వచ్చిన ప్రతి ఒక్క పౌరుడు ఒక బాధ్యతను ఒక సంకల్పాన్ని ఒక ఉత్సాహాన్ని ఒక శక్తిని పట్టుకొని పోవాలి పోదమా పోదమా ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎప్పుడు సెపరేట్ అయింది ఇప్పుడు నేను రాజేష్ భయ్ అదే మాట్లాడుకుంటున్నాం వీళ్ళు ఇంతగానం సీటులు కొడుతురు సపోర్ట్లు కొడుతురు వీళ్ళకి ధ్యాస ఉంటుంది పొద్దుగా లేస్తే మౌనంగా బుద్ధుని లెక్క బోధి ధమ్ముని లెక్క మౌనంగా ఈ దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి మౌనంతో యుద్ధం గెలిచిన బుద్ధుని స్వీకరించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎవడైనా ఏకవచనంతో మాట్లాడితే ఎవడైనా ఏకవచనంతో మాట్లాడితే చెమడల్ చెమడల్ తీస్తామని బయలుదేరాలి ఆయన గురించి ఎవడైనా తప్పుడుగా కూస్తే కూస్తామని బయలుదేరాలి ఆయనకు ఏ రకమైనటువంటి అవమానం జరిగినా జరిమానా విధించాల్సిందే అందుకు సిద్ధమైపోదాం జ్ఞానసభలు కొడంగళ్ళతోనే ఆగిపోకూడదు ఇంకా ముందుకు పోవాలి ఆ ముందుకు పోయే దాంట్లో ఈ వేదిక మీద దళిత నాయకులే ఉన్నారట దళిత నాయకులు అనే కంటే శూద్రులే ఉన్నారట మొత్తం వాళ్ళ లెక్క ప్రకారం శూద్రులమే నేను నరేంద్ర నాకు అదే చెప్తున్నాను నేను చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి చాలా మీటింగ్లకు పోయొచ్చేది ఉన్నది హైదరాబాద్లో కూడా ఇంక 2-3 ఫంక్షన్లు అటెండ్ చేయాలంటే అన్నింటినీ కత్తెర పెట్టాన షుగర్ దాకా ఇక్కడ కూర్చోవాలి చెప్పింది ఎందుకనంటే ఇంత గొప్ప సందర్భం ఇంత గొప్ప సమూహం ఎక్కడ దొరకదు ఏదైనా కమిట్మెంట్ ఉందా మా బిడ్డలు వీళ్ళంతా కాబట్టి వీళ్ళ ఆవేదన వీళ్ళు మాట్లాడే ప్రతి మాట వీళ్ళు వినే శబ్దం మీకు కూడా వినపడాలి కనుకనే మీరు కూర్చోండి అని అంటే అన్నింటి అపాయింట్మెంట్స్ కథను పెట్టి కూర్చున్నాడుగా నరేంద్ర నాకు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను పదవి వచ్చింది కదా అని వ్యక్తిని తక్కువ అంచనా వేయటం హోదాలో ఉన్నారు కదా ఇంకో పార్టీలో ఉన్నారు కదా అని మన మనుషుల్నే మనం అవమానపరుచుకోవటం మానేస్తే మనం పైకి పోతాం అందరికి పోతాం ఇంకా కాబట్టి ఎన్నో అవమానాల్ని భరించిన ఆయన అవమానానికి అంతిమ గీతం రాసిపోయిండు ఆ గీతాన్ని ఒక్కొక్క లైన్ నేర్చుకుందాం ముందుకు పోదాం మంచి మార్గంలో ప్రయాణం చేద్దాం నేను తర్వాత మాట్లాడతా ఇప్పుడు గౌరవ ఎప్పుడు మీరు మాట్లాడతారా?